ప్రజల మీద అపారమైన గౌరవం ఉంది. నేను ఒకే మాట చెప్పాను, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా వచ్చి మీ బాధ్యత మీరు నిర్వహించమని చెప్పాను. ఆ బాధ్యత వాళ్ళు నిర్వహించారు, వాళ్ళు గెలిచారు, ప్రజలు గెలిచారు, రాష్ట్రాలు నిలబెట్టారు. వాళ్ళు మేము గౌరవించాలి. ఇప్పుడు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టా నేను ఏ ఒక్కరి వ్యక్తిని కాదు, వెంకటేశ్వర స్వామి సమక్షంలో చెప్తున్నా, నేను అందరి వాడిని, 5 కోట్ల ప్రజల మనిషిని, నేను 5 కోట్ల ప్రజలకు సంబంధించిన వ్యక్తిని. అయితే ఇక్కడ పనిచేసినప్పుడు రకరకాల మీడియా ఉన్నారు, మీరు ఒక పని చేశారు. కొంతమంది అయితే ప్రజాస్వామ్యం కోసం పోరాడి నిద్రపోని రాత్రులు కోర్టు చుట్టూ దిగే పరిస్థితి, మీ మనోభావాలు వాస్తవాలను కూడా చెప్పలేని దుస్థితి మీరు అనుభవించారు. రాజకీయ పార్టీ నాయకులు, రాజకీయ పార్టీ కార్యకర్తలు విపరీతమైన క్షోభ అనుభవించారు. సాటర్డే వస్తే ఎక్కడ ప్రొఫైల్ వస్తుందో, లేకపోతే ఎక్కడ 41 కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారు, అందరూ భయపడిన రోజులు, నిద్ర లేని రోజులు. ఇప్పుడు ఎక్కడ చెట్లు నరికే పని లేదు, అడగాలు కట్టే పరిస్థితి లేదు, లేకపోతే ప్రొఫైల్ పంపించే పరిస్థితి లేదు. కానీ ప్రజాపాలన స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి అయితే మళ్ళీ చెప్తున్నా, ఇంకొక పక్కన ఉద్యోగస్తులు కూడా ఇంతవరకు చాలా ఇబ్బంది పడ్డారు, ఇంకొక పక్కన సోషల్ యాక్టివిస్టులు ఇబ్బంది పడ్డారు, ప్రజలు కూడా మాకు ఇది అన్యాయం జరిగిందని చెప్పుకోలేని పరిస్థితుల్లో ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు. ఒకరిది కాదు, అన్ని వర్గాలు ఇబ్బంది పడ్డారు. కానీ ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని నా మీద హోప్ పెట్టుకున్నాను. ఆ హోప్ని నేను నిరూపించుకోవాలి. ఏ వర్గంలో ఇబ్బంది పడ్డారో, నష్టపోయారో ఉందని నిర్ణయం చేయాలి. ఈ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నా, తద్వారా రాష్ట్రంలో ఉంటే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇది ప్రారంభం మాత్రం. జరిగిన నష్టం అభావం, 5 సంవత్సరాలు జరిగిన నష్టం 30 సంవత్సరాలు రాష్ట్రం వెనుకబడిపోయింది. ఇది తిరిగి పునర్నిర్మాణం చేసుకోవాలి. భగవంతుడు ఆ శక్తి తెలుగుదేశానికి ఇచ్చాడు, అందుకే నేను ఎక్కడ రాగద్వేషాలు లేవు. అదే సమయంలో ప్రజలు కూడా కోరుతున్నాం, ఓట్లేసాం మా బాధ్యత అయిపోయిందని కాకుండా అనునిత్యం మమ్మల్ని నటించండి, ఆశీర్వదించండి, ప్రభుత్వంలో భాగస్వాములు కండి. అప్పుడే ఈ చైతన్యంతో ఈరోజు నాకు చాలా సార్లు నేను చెప్పాను, 2047 భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 ఆర్ నెంబర్ 2లో ఉంటుంది. అదే సమయంలో ప్రపంచంలోనే భారతీయులు నెంబర్ 1 స్థానంలో ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఉండేది గ్లోబల్ సిటిజన్స్, హైయెస్ట్ పరకాపిత ఇన్కమ్ మనకే వస్తా ఉంది. ఏ దేశానికి పోయినా, అమెరికాకు పోయినా, ఆస్ట్రేలియాకు పోయినా, ఆఫ్రికాకు పోయినా, స్విట్జర్లాండ్కి పోయినా, ఎక్కడ ఒక పాష్ లొకాలిటీ ఉంటే అక్కడికి పోతే అక్కడ ఇండియన్ ఉంటాడు, అందులో 30% తెలుగు వాళ్ళు ఉంటారు. అంటే ఎన్ని 20 సంవత్సరాలు 25 సాధించాం. ఇది సాధించామంటే ఆ రోజు భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత టెక్నాలజీని అందిపుచ్చుకున్నాం, ఐటీని అందిపుచ్చుకున్నాం. అందిపుచ్చుకున్న తర్వాత అంచెలంచెలుగా ముందుకు పోయి ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపొచ్చేసే పరిస్థితికి వచ్చాం. భారతీయులు మనది బెస్ట్ ఆంటర్ప్రినర్స్ గా తయారయ్యారు. అదే సమయంలో మీరు చూస్తే రాబోయే రోజుల్లో కార్పొరేట్ గవర్నెన్స్, పబ్లిక్ గవర్నెన్స్ లో భారతీయులు పెద్దగా రాణిస్తారు. సర్వీస్ ఎకానమీలో భారతీయుల యొక్క సేవలు ప్రపంచానికి అవసరం. ప్రపంచం మొత్తం కూడా యాక్సెప్ట్ చేసే ఓన్లీ 1 కమ్యూనిటీ ఇండియన్ కమ్యూనిటీ, అందులో అగ్రస్థానంలో తెలుగు జాతి. అందుకే ఇవన్నీ గుర్తుపెట్టుకొని నేను ఒక ఇది పెట్టుకున్నాను. 2047కి నా ఆలోచన, నా విజన్, నా కమిట్మెంట్ తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1గా ఉండాలి.
నెంబర్ టూ, పేదరిక నిర్మూలన ఎంత తొందరగా వీలైతే అందువరకు చేయాలి. జీరో పావర్టీ స్టేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండాలి. తెలంగాణ రాష్ట్రం కూడా బాగుండాలి. నేను తెలుగు జాతికి పెద్దగా ఉంటాను తప్ప ఒక 50% 30% కాదు. ఫస్ట్ నేను చెప్పాను, నేను ఆ రోజు హైదరాబాద్ అభివృద్ధి చేసినప్పుడు విభజన జరిగినప్పుడు ఒకటే మాకు చెప్పాను, విభజన జరిగింది హైదరాబాద్ తెలంగాణకు వెళ్తుంది. మళ్ళీ నేను కష్టపడి మళ్ళీ ఒక నగరా నిర్మాణం జరిగే కాకుండా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసి రుణం తెచ్చుకుంటాను వచ్చాను. అదే స్ఫూర్తితో అమరావతి, పోలవరం ఈ రెండు ప్రారంభించాను. కానీ దురదృష్టం రెండు కూడా ఈరోజు పడకేసే పరిస్థితులు వచ్చాయి. అమరావతి విధ్వంసం పాడైంది, పోలవరం ప్రతి ఎకరాకు నీటి ఇవ్వవలసిన జీవనాడి గోదావరిలో కనిపించే పరిస్థితులు వచ్చారు. ఈ రెండు కూడా మళ్ళా సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే హైదరాబాద్ నగరం వల్ల తెలంగాణకు ఈరోజు హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ మెరుగైన ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది. అలాంటి ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ బాగు చేసుకున్నాం. అందుకే ఈ రెండు ద్వేయాలతో మిగిలినవి చాలా ఉన్నాయి. ఆ విషయాలు నేను ఇప్పటికీ మాట్లాడతాను. ఈ విషయమే వెంకటేశ్వర స్వామిని కోరుకున్నది. నా ఆరోగ్యం, కుటుంబ ఆరోగ్యం, ప్రజల ఆరోగ్యం, కార్యకర్తల ఆరోగ్యం కూడా, ఇప్పుడు ఎన్డీఏ కార్యకర్తల ఆరోగ్యం కూడా బాగుండాలని కోరుకున్నాను. నా సెక్యూరిటీ, మా కుటుంబ సెక్యూరిటీ, కార్యకర్తల సెక్యూరిటీ, ప్రజల సెక్యూరిటీ బాగుండాలని కోరుకున్నాను. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నేను అనుకున్న సంకల్పాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం వెంకటేశ్వర స్వామిని ఆశీర్వదించమని కోరుకున్నాను. వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. తిరుమల ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం. ఈ పవిత్రమైన దివ్యక్షేత్రాన్ని అపవిత్రం చేయడం భావ్యం కాదు. తెల్లవారుజామున 3 గంటలకు సూపర్వార్ దర్శనానికి వస్తే వైకుంఠం అంటే మనకు తిరిగి పుస్తకాలను చదువుతాం. వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం చనిపోయిన తర్వాత. ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతి కలుగుతుంది. నేను ఎన్నోసార్లు ఫీల్ అయ్యా, ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నా. అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు లక్ష్యమై ఒక పవిత్రమైన భావంతో పోవాలి. ఒకే శ్లోకం ఉండాలి. ఏడు కొండల మాట వెంకటరమణ గోవిందా గోవిందా తప్ప, ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే శ్లోకమే ఉండదు, వేరే వ్యక్తి జ్ఞాపకడా ఉండదు. ఆ దేవుడితో మొత్తం ప్రసాదం చేస్తాం. మళ్ళీ భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం అభివృద్ధించే విధంగా ఈ టీవీని తీర్చిద్దామని తెలియజేసుకుంటూ మరొకసారి మీ సమస్యలు మళ్ళా సమయం వస్తుంది, నేను ఎప్పటికీ కూడా మాట్లాడతా. అన్ని విషయాలు ఎందుకంటే మళ్ళా నేను లైవ్ కూడా క్యాచ్ చేస్తున్నాను. జస్ట్ కపుల్ ఆఫ్ క్వశ్చన్ ప్రక్షాళన టీటీడీ నుంచి ప్రారంభం అవుతుంది అన్నమాట. టీడీపీ గవర్నమెంట్ వచ్చింది స్టేట్ లో, బట్ టీటీడీలో కనిష్టం ది చైర్మన్ హెస్ రిజైన్, బోర్డ్ హెస్ రిజైన్, ఈవో హెస్ గాన్ ఆన్ లీవ్. కెన్ వి ఎక్స్పెక్ట్ ద రీజింగ్ ఆఫ్ కంప్లీట్ టీటీడీ? నౌ మేట్రిక్స్ మూవీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఆయన ఆశీస్సులతో పని ప్రారంభించాలనుకున్నాను. వచ్చాను, ఆ సంకల్పం ఇక్కడ చెప్పాను. ఇక్కడ నుంచి ఎక్కడ ఏ విధంగా పనులు చేస్తాం మీరే చూస్తారు. అవన్నీ సాయంత్రం పెట్టినప్పుడు మీరు అది ఒకటే కాదు, చాలా ఉన్నాయి. అన్ని విషయాలు మాట్లాడదాం, అన్ని మాట్లాడదాం. అన్ని ఉన్నాయి. గతంలో ప్రతిపక్షాల పైన అధికార పార్టీ దాడి చేస్తామండి, ప్రస్తుతం అధికార పక్షం పైన ప్రతిపక్షాలు. అవన్నీ వెంకటేశ్వర టెంపుల్లో మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరేమంటున్నారంటే దేని మీదో కూడా ఇంకా మైండ్ మారాలి. కొంతమంది దొంగలే దొంగ దొంగ అనేసి అటెన్షన్ డైవర్ట్ చేయాలి. అలాంటి వారికి నేను సమాధానం చెప్పట్లేదు. పరిపాలన ఏంటంటే చూపించిన వాళ్ళు
ముఠా నాయకులు అని చేసినవాడు, విద్రోహం చేస్తున్న అడిగి చేసినవాడు, రౌడీ అనేవాడు లేకుండా చేసినవాడు, కమ్యూనల్ వైలెన్స్ కంట్రోల్ చేశాను, తీవ్రవాదులు పోరాడితే నేనే రావాలని ఎంచుకున్నాను. అదే మాదిరి రాజకీయం విషయంలో నేరాశ్రోషయం గుర్తుపెట్టుకొని నేను ఉంటే చెప్తాను, ఎవరైనా సరే నేరాలు చేసి వేరే వాళ్ళ దేశం తప్పించుకోవాలనుకుంటున్నాను. మాట గతంలో రాజకీయాలు మాట్లాడుకుంటూ గత 4 సంవత్సరాలు విపరీతమైన నేను కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఓట్లు అడగడానికి కూడా వీలు లేని పరిస్థితి, ఏది ఎలక్షన్ అప్పుడు కడపడు నేను ఎప్పుడు రాజకీయం చేయలేదు, అలాంటివన్నీ చూసాం. అది ఒక పీడకలగా మిగిలిపోవడం మీరు మాట్లాడిగారు కాబట్టి చెప్పాను, నేను అది కూడా చెప్పదలుచుకోలేదు. ఎవరైనా సరే నేరస్తులు నేరం వేరే వాళ్ళపైన వేయడానికి ముందుగానే ఎల్బి క్రియేట్ చేయడం అలాంటి మాత్రం నా దగ్గర జరగదు. బీ క్లియర్, ఎవరైనా సరే నేరస్తుల్ని నేరస్తులుగానే చూస్తా, రాజకీయ ముసుగులో కూడా వీళ్ళు నేరాలు చేయాలని కమర్షియలైజ్ చేశారు. వెంకటేశ్వర స్వామి టెంపుల్ కొస్తానే కొండెక్కుతానే ఏంటనుకోవాలి, మీకు పవిత్రమైన భావం రావాలి. ఈ పవిత్రమైన భావం రావాలంటే ఇక్కడ అడుగడుగున ఆ పవిత్రమైన భావం రావాలంటే ఆ మూడింటి కనుక క్లియర్గా ఉండాలి, భోజనం కూడా ప్రసాదం కూడా నీట్గా ఉండాలి, విపరీతమైన రేట్లు పెంచకూడదు. వెంకటేశ్వర స్వామి దగ్గరకు వస్తే దర్శనం బ్లాక్ మార్కెట్ లో టికెట్లు అమ్ముకోకూడదు. ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను చూస్తే ఎంత క్లీన్ గా పరిశుభ్రంగా ఉండడో చూశాను. నేను కొండపైన పెద్ద ఎత్తున గ్రీనరీ పెట్టి పెద్ద ఎత్తున ఔషధాల ప్లాంట్ అని పెట్టి ఇక్కడికి వస్తే లైవ్ పెరగాలని ఆలోచించాను. అలాంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఒక డిబేట్ క్షేత్రం చేయాలంటే ఆల్ ఆస్పెక్ట్స్ లో కాన్సన్ట్రేట్ చేయాలి, అదే చేశాం. ఇక్కడ ఒక దాన్ని ఏమన్నా నాకు అర్థం కాదు, కానీ ఒక వరస్ట్ ప్లేస్ గా తయారు చేయాలంటే ఏ విధంగా తయారు చేయాలో అన్ని తయారు చేశారు. ఎవరెన్ని మాట్లాడిన లెక్కలు ఇంత వచ్చింది. గంజాయి అన్ని మత ప్రచారం, లేకపోతే లిక్కర్ నాన్ వెజిటేరియన్ విచ్చరవెళ్ళితనం ఇష్టానుసారంగా వీడి యొక్క పైరి కేంద్రంగా తయారైపోయింది. వెంకటేశ్వర స్వామి ఊరు తిప్పేశారు, మీరు గుర్తుపెట్టుకోవాలి. దేశంలో ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది. ఆలోచన ఏంటి? వెంకటేశ్వర స్వామి అంటే ఒక పవిత్రమైన భావం, దేవుని కృప కావాలి. అలాంటిది పెళ్లి జరిగిన పేరెంట్ జరిగిన వెంకటేశ్వర స్వామి తీసుకుపోయి ఫైనల్ చేసుకోండి. ఏంటంటే విన్నారా ఎప్పుడన్నా? పట్టింది అంటే వెంకటేశ్వర స్వామిని మీ స్వార్థం కోసం అమ్మతారా? ఇష్టానుసారంగా పదవులు ఇచ్చుకుంటారా? మీరు పదవులు ఇచ్చేది ఎందుకు? ఆ పదవి ఇచ్చి ఆ పదవి ద్వారా మీ యొక్క కోర్టు కేసులు మేము మీ పనులు చేసుకోవడానికి ఎక్కడికి పోయారు? మీరు ఏమయ్యారు? మీరు అంటే వెంకటేశ్వర స్వామి నేను ఎన్నోసార్లు చెప్పాను, గుర్తుపెట్టుకోవాలి రెండవసారి, వేరే దేవుళ్ళు నెక్స్ట్ జన్మలో మీ మీద పనిష్మెంట్ ఇస్తారు, కానీ వెంకటేశ్వర స్వామిని నేను చూశా. ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపకారం చేసిన వారు, తల పెట్టిన వారు ఈ జన్మలోనే పనిష్మెంట్ తీసుకుంటారు, తీసుకున్నారు. మీరు తిరుపతిలో కూడా చాలా ఇన్సిడెంట్ ఒకసారి లెక్కేసుకోండి. ఎవరైనా సరే ఉద్యోగస్తులు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా సరే దేవుడికి అపచారం చేసిన ప్రతి ఒక్కరు శిక్ష అనుభవించారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఎన్నో చేశారు ఎర్రచందనాన్ని కూడా నేను గోడలో పెట్టాను, మీరు చూసినారు గోడలు కూడా ఎదరబోతా ఉంది. ఎర్రచందనం మగ్గదగ్గరికే సీట్ ఇస్తే మాట్లాడతారు, చట్టాలు కూడా ఒక చేతలో చెప్పని చేస్తున్నారు. చాలా ఉన్నాయి, నేను ఒకటి మాట్లాడడం కాదు, చాలా ప్రక్షాళన చేయాలి. ఇంకా వీళ్ళు డబ్బులు రౌడీజం దీంతో రాజకీయం చేయాలి కూడా ఏమీ జరగదు. నేను ఒకటే చెప్తున్నా, దృఢ సంకల్పంతో వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నా,
మంచిగా ప్రోత్సహిస్తా, చెడును మాత్రం గట్టిగా తొలగరోజు చేస్తా. ఎంతగానే చూస్తాను కానీ చెప్పాలి మంత్రి మంత్రుడు చేయకు కాదు. నేను ఒకటే చెప్పా, 1.4 చూశారు, 2.0 చూశారు, 3.0 చూశారు, 4.0 వచ్చారు. ఇప్పుడు ఇప్పుడు మీరు చూడబోతున్నారు. అందుకే అందరికి అపీల్ చేస్తున్న ఆఫీసర్లు కూడా, ఎంప్లాయీస్ కూడా అపీల్ చేస్తున్నా, రాజకీయ కార్యకర్తలకు అపీల్ చేస్తున్నా, నష్టపోయాం, ఈ నష్టాన్ని రికవర్ చేసుకోవాలి, అందరూ కూడా కలిసి పనిచేద్దాం ముందుకు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నిన్న ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని చంద్రబాబు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు, వెంకన్న స్వామిని దర్శించుకోవటం ఆనవాయితీ, ఆయన మా కుల దైవం, ఎప్పుడూ కూడా ఆ స్వామివారిని నేను దర్శించుకుని అంటే తలుచుకునే, నేను ఏ సంకల్పం మొదలు పెట్టినా కూడా మొదట ఆయన్నే నేను తలుచుకుని ఆ సంకల్పాన్ని మొదలు పెడతానని చెప్పారు. మరోవైపు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, అలాగే దేశంలో కూడా ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ వన్ గా నిలవాలి, ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా కూడా అందరూ సుభిక్షంగా ఉండాలి అని చెప్పేసి నేను ఈరోజు స్వామివారిని కోరుకున్నానని చంద్రబాబు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానంతోనే ప్రారంభమైన ప్రఖ్యాతం పరిశుభ్రత అన్నిటికీ కదా, నేను వస్తే పర్వాగట్టే పరిస్థితి, ఇంకా హ్యాంగ్ ఓవర్ పోతున్నాం, పర్వాగట్టేస్తున్నా అంటే అలవాటు అయిపోయింది. రెండు మనుషులు వస్తే వాళ్ళకి అన్ని చేయడం తెలియదు, లేదు మనుషులు వస్తే అన్ని చేయడం తెలియదు కాబట్టి కర్ఫ్యూ పెట్టేయడం, కర్ఫ్యూ పెట్టేస్తే ఎవరు కాదు, నేను ఏమేమి వెళ్ళిపోవచ్చు, నేను వచ్చేస్తామని. ఎలాంటి కల్చర్స్ అంతా చూస్తే చాలా బాధ వేస్తుంది, ఎవ్వరికీ నమ్మకం లేదు, భయపడ్డారు. కానీ నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, ప్రజల మీద అపారమైన గౌరవం ఉంది. నేను ఒకే మాట చెప్తాను, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా వచ్చి మీ బాధ్యత మీరు నిర్వహించమని చెప్పాను. ఆ బాధ్యత వాళ్ళు నిర్వహించారు, వాళ్ళు గెలిచారు, ప్రజలు గెలిచారు, రాష్ట్రాలు నిలబెట్టారు, వాళ్ళు మీరు గౌరవించాలి. ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం కూడా ఆయన వెంకన్న స్వామిని దర్శించుకోవటం మాకు ఆనవాయితీ, ఆయన మా కులదైవం, ఆనాడు అలిపిరి ఘటనతోటి వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడారు, ఈ రోజు నేను ఈ విధంగా ఉన్నానంటే దానికి కారణం స్వామి, నేను ఏ సంకల్పం మొదలు పెట్టినా కూడా మొదట వెంకటేశ్వర స్వామిని ఒక నిమిషం పాటు నేను స్మరించుకొని ఆ తర్వాత ఆ కార్యాన్ని మొదలు పెడతానని చెప్పారు. మరోవైపు ప్రజలు ఈరోజు చారిత్రాత్మక తీర్పిచ్చారు, అటువంటిది వారి అందరికీ కూడా వారందరి కోసమే కష్టపడి పనిచేయాలని చెప్పేసి ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ వన్ గా ఉండాలి, పేదరికం తొలగిపోయి ఏపీ నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండాలని ఈరోజు ఆ స్వామివారిని కోరుకున్నారు. ప్రజలంతా సుభిక్షంగా సంతోషంగా ఉండాలని స్వామిని కోరినట్లుగా చంద్రబాబు తెలిపారు. నేను ఏ ఒక్కరి వ్యక్తిని కాదు, వెంకటేశ్వర స్వామి సమక్షాలు చెప్తున్నా, నేను అందరి వాడిని, 5 కోట్ల ప్రజల మనిషిని, నేను 5 కోట్ల ప్రజలకు సంబంధించిన వ్యక్తి.